ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చినంటి చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను. అలాగే రాత్రంతయు ప్రభు మనల్ని అందరినీ కాపాడినందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రండి, వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నేను మరలా చదువుతూ ఉన్నాను. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనము కనికరము అనే పదానికి అర్థాన్ని చూసినట్లయితే, బాధితునికి సహాయం చేయటం లేదా అభాగ్యులకు సహాయం అందించడం అనేది మనం చూడొచ్చు. దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకు తన కొండ మీద ప్రసంగం ద్వారా దేవుడు వారి నుండి ఏమి కోరుచున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో, అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్వభావాన్ని లేదా వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఇలాంటి విషయాలను ఎంతో స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను అంటే ఆ సమయములో లోకమునకు వెలుగుగా ఉండుటకు వారిని ఎన్నుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా వారికి తన ధర్మశాస్త్రాన్ని కూడా అనుగ్రహించాడు దాని ప్రకారంగా నడవటానికి. ఆ ధర్మశాస్త్రంలో అనాథులైన వారి ఎడల లేదా వితంతువుల ఎడల శ్రద్ధ వహించాలని దేవుడు నొక్కి చెబుతున్నట్టుగా చూడొచ్చు. ఆ ధర్మశాస్త్రమునందు వారు ఇశ్రాయేలీయులే కావచ్చు లేక అన్యులే కావచ్చు, పేదలపై లేదా హింసింపబడుచున్న వారిపై కనికరము చూపాలని ఆజ్ఞాపింపబడింది. కానీ రోజులు గడిచిన కొద్దీ ఇజ్రాయేలు ప్రజలు వారికి దేవుడిచ్చిన ఆజ్ఞను ధిక్కరించి దాన్ని ఉల్లంఘించి ఏ ప్రకారంగానైతే ఇతరుల ఎడల కనికరం వారు చూపవలసి ఉన్నదో ఆ ప్రకారంగా లేదా ఆ విధంగా వారు కనికరము చూపకుండా జీవిస్తూ వచ్చారు. తమ వారి ఎడల కూడా అంటే తన ప్రజల ఎడలు కూడా వారు కనికరము చూపించలేని దుస్థితికి దిగజారినట్టుగా మనం చూడవచ్చు. కొంచెం ప్రభు యేసుక్రీస్తు జన్మించిన సమయమును ఒకసారి మనం చూసినట్లయితే, మరియకు ప్రసవించే సమయం ఆసన్నమైంది, నెలలు నిండాయి. మరియా యోసేపులు తమ సొంత గ్రామమైన బెత్లహేములోనికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ వారికి స్థలం దొరకలేదు, ఎవరు కూడా వారిని కనికరించినట్టుగా మనం చూడొచ్చు. మరియా ప్రసవ వేదనను మరియు ఆ నొప్పిని అక్కడ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా చూసే ఉంటారు. అయినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ కూడా కనికరంతో వీరికి చోటునిచ్చినట్టుగా లేదు. చివరికి ప్రభు యేసుక్రీస్తుని మార్గం మధ్యలోనే కని ఆ చిన్న బాలుణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల పాకలో పరుండబెట్టాల్సి వచ్చినాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపానికి బానిసైపోతాడో అలాంటి వ్యక్తి ఎదుటి వారిని తన స్వప్రయోజనములతో అంటే తన స్వప్రయోజనం కోసం, తన ప్రయోజనం కోసం వారిని వాడుకునే దృష్టితో చూస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఇతరులపై కనికరము చూపుచున్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే వారు పుణ్యం సంపాదించుకోవడానికో లేదా మంచి పేరు సంపాదించుకోవడానికో అలా చేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఒక విషయాన్ని నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది ప్రజలు మంచి పేరు పొందుకున్నట్టుకు దాన ధర్మాలు ఇచ్చే పనులు చేస్తూ ఉంటారు, అంటే దాన ధర్మాలు చేసే పనులు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పేరు సంపాదించుకున్నటకు ఇతరుల పరిస్థితిని అనవసరంగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఇలాంటి పనులను అసహించుకుంటాడని, దేవుడు ఇలాంటి పనులను ద్వేషిస్తాడని ఈ ఉదయకాలమందు నీవు నేను గ్రహించాను. దేవుడు ఎన్నుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గం నుండి ఎలా తప్పిపోయారో మనం వాక్యంలో చూడవచ్చు. ఊచచ్చయి గల ఒక వ్యక్తిని ప్రభుని యేసు విశ్రాంతి దినమున బాగు చేసినప్పుడు అంటే స్వస్థత పరిచినప్పుడు ఆ కార్యాన్ని బట్టి ప్రజలు సంతోషించలేదు. ఆ ఊచచేయగలిగిన వ్యక్తి బాధ తొలగిపోయింది, అతడు స్వస్థత నొందాడు, అతడు బాగయ్యాడు
అనే విషయాన్ని బట్టి ఆ ప్రజలు సంతోషించలేదు. కానీ ఈ విశ్రాంతి దినమున నువ్వెందుకు ఈ పనిని లేదా నువ్వెందుకు ఈ స్వస్థతను చేశావని ప్రభువును వ్యతిరేకించారు. అలాగే పరిసయ్యులు మరియు సద్దుకయుల కాడి ప్రజలపై ఎంతో భారమై ఉండెను. ఈ పరిసయ్యులు మరియు సద్దుకయులు ప్రజల పరిస్థితిని చూసిన తర్వాత కూడా వారిపై ఏమాత్రం కనికరం చూపేవారు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని చెబుతూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. మనం యేసు ప్రభువును చూసినప్పుడు మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలనేది ప్రభుని యేసుక్రీస్తు కోరుకొనుచున్నాడు. మనం మన జీవితమునకు రాజులము కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరలోకపు రాజు మనపై కనికరము చూపాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన హృదయం కూడా కనికరం గల హృదయమై ఉంటే, మనం దీనులమై ఉంటే, మరియు దుఃఖంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకొని అతనిపై జాలిపడి అతనికి కనికరం చూపుతా, అప్పుడు మన హృదయం మెత్తబడి లేదా మెత్తని హృదయం కలిగిన వారమే ఇతరులను క్షమిస్తూ ఇతరులకు సహాయపడుతూ మన దగ్గరున్న దానితో మన దగ్గరున్న వాటితో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే మనసు మనకుంటుంది, మనకొస్తుంది. ఇతరులకు సహాయం చేయడానికి మనం ధనవంతులము కానవసరం లేదు. విధవరాలను చూడండి. దేవుని సేవకుడైన ఏలియాకు తన దగ్గరున్న చివరి భోజనాన్ని పంచుకున్నప్పుడు దేవుడు ఆ విధవరాలని, సారిపాతు విధవరాలని, ఆమె ఇంటిని కనికరించాడు. ఆ కరువు కాలంలో ఆ విధవరాలికి మరియు ఆమె ఇంటి వారందరికీ దేవుడు భోజనమును సమృద్ధిగా అందించాడు. ప్రభు అయిన యేసును మనం చూసినప్పుడు ఆయన పాపాన్ని ద్వేషించేవాడే కానీ పాపిని ప్రేమించేవాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మనకు కూడా అలాంటి మనస్సు ఈరోజు ఉదయకాలం ఉందా అని మనని మనం ప్రశ్నించుకొని చూసుకుందాం. మనము మన సహోదరులను చూసినప్పుడు వారు విశ్వాసులే కావచ్చు లేదా అన్యజనులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, వారి పట్ల కనికరము చూపే మనస్సు మనకుందా అని ఈరోజు ప్రశ్నించుకున్నా. దేవుని కుమారులంగా పిలువబడుతున్న మనం మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నా, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ నాలో ఆ దేవుని స్వభావం కనబడుతుందా, నేను ఇతరుల బాధలను లేదా కష్టాలను అర్థం చేసుకోగలుగుతున్నానా, నేను వారి వేదనను లేదా నొప్పిని అర్థం చేసుకోగలుగుతున్నానా అని ఈ విధంగా ప్రశ్నించుకొని చూసుకున్నా. కనికరము గల హృదయం నాకుందా అని ప్రశ్నించుకున్నా. మనపై దేవుని కృప సమృద్ధిగా కుమ్మరింపబడింది. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని కనికరాన్ని అనుభవించాము, అనుభవిస్తున్నాము కూడా. అందుకే మనం ఇతరులపై ఎంతో కనికరము చూపవలసిన వారమై ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అనండి, మనం కూడా ఇతరులను ఇలాంటి మనస్సుతో చూద్దాము. వారి రంగును కాదు, వారి కులాన్ని కాదు, వారి భాషను కాదు, వారి మతాన్ని కాదు, ఇతర ఏవి కాకుండా ఎటువంటి భేద భావాలు లేకుండా ఆ కరుణామయుని నేత్రాలతో, ఆ కరుణామయుని దృష్టితో ఇతరులను చూద్దాము. రండి, మన జీవితం ఇతరులకు ఓదార్పునిచ్చే విధముగా ఉండునుగాక. ఇతరులు మనలో క్రీస్తు స్వభావాన్ని చూచే విధంగా, దేవుని ప్రేమను అర్థం చేసుకునేలా మన చుట్టూ బాధలో కష్టాల్లో ఉన్నవారిపై మనము కనికరము చూపుదాము. ఇతరుల బాధలను మనం అర్థం చేసుకొని వారిని ఓదార్చడానికి, అంటే మన ఓదార్పు ద్వారా వారి యొక్క నొప్పి తేలికగునట్లు దేవుని ఆత్మ మనకి విషయంలో సహాయం చేయనుగాక. ఇలాంటి పని, ఇలాంటి ఓదార్పు లేదా కనికరం ఏదైతుందో అది మన సొంత ప్రయోజనం కోసం చేయవద్దు. కానీ దేవుని ప్రేమతో నిండుకొని మనము దేవుని నామం మహిమ కొరకు ఇది చేసినట్లయితే, ఈ విధంగా మనం ప్రవర్తించినట్లయితే, కనికరము చూపినట్లయితే, దేవుడు మనలను తన స్వకీయ ప్రజగా భావించి తన సమయానుసారముగా మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని కూడా అనుగ్రహిస్తాడు.
మన ఈ చిన్న జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ నూతన దినముకై నీకు వందనాలు ప్రభువా. మేము కూడా నీ వంటి స్వభావంలో ఎదగడానికి మాకు సహాయం చేయండి. మేము కూడా నీ వంటి స్వభావంలోనికి మారటానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మా లోటు పాటలను నీవు చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ చిన్న జీవితం అనేకులకు ఓదార్పునిచ్చే విధముగాను దీవెనకరముగాను ఉండునట్లు మాకు సహాయం చేయము. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు మధురమైన నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండునుగా. మనల్ని చూచు వారందరూ యేసుక్రీస్తును చూచుదురుగాక. ప్రభు మీ అందరినీ కూడా అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మరణాత్మ.